మకర రాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెల ఒకటి నుండి పదహారో తారీఖు వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితం సంతానం వృత్తి విద్య అలాగే ఆరోగ్యం ఈ విషయాల్లో వారికి ఎలాంటి మార్పులు కలగబోతున్నాయి ఈ పదిహేను రోజులు కూడా వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవత ఆరాధన వీరికి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిసి మకర రాశి క్రిందికి వస్తాయి ఇక గ్రహ సంచార గతులను చూసినట్టయితే గనక మకర రాశి నుండి ద్వితీయ స్థానంలో రవి బుధ శని గ్రహాలు సంచరిస్తున్నాయి మకర రాశి నుండి మూడో స్థానంలో గురుగ్రహం సంచరిస్తోంది మకర రాశి నుండి నాలుగో స్థానానికి మార్చి పదమూడు నుండి శుక్రుడు మారబోతున్నాడు రాహుగ్రహం నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు మకర రాశి నుండి ఇక కేతు గ్రహం పదో స్థానంలో సంచరిస్తున్నాడు మకర రాశి నుండి ఈ గ్రహాల గతులో అనుసరించి మకర రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చూద్దాం ముఖ్యంగా వీరు కార్యక్రమాలు రూపొందించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది ఏవైనా కొత్త పనులు ప్రారంభించినా అలాగే కొత్త కార్యక్రమాలు చేపట్టినా వీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఆ కార్యక్రమాన్ని రూపొందించటం వల్ల కలిగే మంచు చెడులు లాభనష్ట ఫలితాలు కష్ట సుఖాలు బేరీజు వేసుకుని ఆ పనిని ప్రారంభించవలసి ఉంటుంది ముఖ్యంగా చేపట్టే కార్యక్రమాల్లో సమయ పాలన తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా ఒక పని చేసినప్పుడు సృజనాత్మకంగా ఆ పని ఉండాలి ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఆ పని మీద పూర్తి అవగాహనతో ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే వారికి అశుభ ఫలితాలు ఉండవచ్చు కాబట్టి మకర రాశివారు ముఖ్యంగా ఏదైనా కొత్త కార్యక్రమాలు గాని లేదంటే ఇప్పటికీ చేస్తున్న కార్యక్రమాలు అనగా ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా సమయపాలన పాటించాలి దీనివల్ల వీరు నష్టాల నుంచి బయటపడగలరు ఇక మకర రాశివారు విదేశాల్లో నివసించేవారు ఎవరైతే ఉంటున్నారో వారికి భవిష్యత్తు చాలా బాగుంటుంది ముఖ్యంగా వీరికి విదేశీయానం విదేశాల్లో ఉన్నత చదువులు విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించే వారికి సమయం చాలా బాగుంది విదేశాల్లో వీరికి మంచి ధనార్చన మంచి సంపాదన ఉంటుంది విదేశాల్లో ఉండి వ్యాపారాలు ఉద్యోగాలు చదువులు ఏది నిర్వహించినా గానీ వీరికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఇక మకర రాశి వారి ఆదాయ విషయానికి వస్తే మకర వారి ఆదాయంలో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి వీరి ఆదాయం ఒక్కోసారి పెరుగుతుంది ఇంకొకసారి అసలు ఆదాయ మార్గాలే ఉండవు ఒక్కోసారి వీరు అధిక ఖర్చులు వృధా ఖర్చులు దుబారా ఖర్చులు మొదట ఉంటుంది వీరి ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కాబట్టి వీరి ఖర్చులు కూడా అదుపు చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇక మకర రాశి వారి యొక్క శని సంచారం చేత ఆర్థిక విషయాల్లో తృప్తిని పొందలేరు వీరి జాతకంలో శని యొక్క ప్రభావం ఉంటుంది ఇది ఆర్థిక విషయాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఆశించిన తృప్తిని పొందలేరు వీరు మార్చి మాసంలో వేరువేరు రూపాల్లో ప్రతి పనిలోనూ వీరికి హెచ్చుతగ్గులు ఉంటాయి అనగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పొచ్చు ఇక సంఘంలో వీరి గౌరవ మర్యాదలు పలుకుబడి పేరు ప్రతిష్టలు తగ్గకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా మకర రాశివారు వారి యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ద తీసుకోవాలి ఎక్కువ కష్టపడితేనే వీరు ధనాన్ని పొదుపు చేయగలరు వీరు జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ఉంటుంది రాహుగ్రహ సంచారం నాలుగో స్థానంలో ఉంటుంది నాలుగో స్థానం అనేది తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించింది లేదా వాహనాలకి సంబంధించింది కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి ఏదైనా అనారోగ్యాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది ఇక వీరికి వాహనాల సౌఖ్యాల వలన కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి అవి వాహనాల కొనుగోలు వలన కావచ్చు లేదంటే గృహాలు మరమ్మతులు చేయించుకునే విషయాల్లోనూ కావచ్చు ఈ విషయాల్లో వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో కూడా కావచ్చు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా వాహనాల మరమ్మత్తులు వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అదేవిధంగా గృహాలు మరమ్మత్తులు చేయించుకునే విషయంలో ఈ మూడు విషయాల్లో కూడా వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో తల్లికి సంబంధించిన అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వృత్తి కుటుంబ పరంగా ఉద్యోగ వ్యాపార పరంగా కొన్ని కొన్ని సంఘటనలు ఎదురు కావచ్చు దీనివల్ల ఆందోళనలు కలిగించవచ్చు మకర రాశి నుండి మూడో స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో వీరికి వ్యక్తిగత ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి వీరు ప్రణాళికాబద్దంగా వీరి కార్యక్రమాలు రూపొందించుకోవాలి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి అప్పుడే శుభ ఫలితాలు ఉంటాయి ధనాన్ని సంపాదించాలి అని ఆశించిన స్థాయిలో వీరికి సంపాదన ఉండకపోవచ్చు దీనివల్ల వీరికి సమస్యలు ఒత్తిళ్లు ఆందోళన మనోవేదన ఉంటాయి దీనివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి సంయమనం పాటించాలి కొంతకాలం వేచి ఉండాలి అధిక ఖర్చులు వృధా ఖర్చులని తగ్గించుకోవాలి ఒక ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలి ఇక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది చెడును తగ్గించుకునే క్రమంలో మంచిని పెంచుకుని చక్కని కార్యక్రమాలు మంచి జీవన విధానాన్ని అలవరుచుకోవాలి చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి అదేవిధంగా కొత్త కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి అందువల్ల కొత్త స్నేహాల పట్ల మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అవసరం ఇక మకర రాశి నుండి పదో స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది దీనివల్ల కొన్ని అనుకోని ఖర్చులు ఉంటాయి కొన్ని శుభ పరిణామాలు ఉంటాయి అవేమనక ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా వీరు ఆధ్యాత్మిక పరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు ఈ విధంగా వీరు దూర ప్రాంత ప్రయాణాలు ఆధ్యాత్మిక పరంగా చేయవలసి ఉంటుంది దానివల్ల ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక మకర రాశి వారికి విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి విదేశీయానానికి సమయం చాలా బాగుంది ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా చదువులు నిర్వహించేవారికి సమయం చాలా బాగుంది మకర రాశి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది అంతకు ముందు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కుదుటపడతాయి ఇక వ్యాపార పెట్టుబడులు అదేవిధంగా ఉద్యోగ వ్యక్తిగత జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో పెట్టుబడులు అంతగా కలిసి రాకపోవచ్చు వీరికి ఈ సమయంలో కాబట్టి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి కొంత సంయమనం పాటించాలి కొంతకాలం ఎదురు చూడాలి భవిష్యత్తులో వీరి వ్యాపారాలు అప్పుడే పుంజుకుంటాయి ఇక మకర రాశివారు మరిన్ని శివ ఫలితాల కోసం శివ ఆరాధన చేయాలి శివ పంచాక్షరి రామాన్ని పఠించాలి రుద్రాభిషేకాలు చేయించుకోవాలి పేదవారికి అన్నవస్త్ర దానాలు చేయవలసి ఉంటుంది గోవులకు ఆహారాన్ని అందించాలి గోశాలలో విరాళాలు ఇవ్వవలసి ఉంటుంది ముఖ్యంగా పేదవారికి అవసరమైన వారికి అనేక రూపాల్లో వీరు ధనాన్ని సహాయంగా చేయవచ్చు దీనివల్ల వీరికి సత్ఫలితాలు ఉంటాయి గ్రహ దోషాలు పోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి